చెకప్కి బయలుదేరానండి. మా వారు బండి తీసుకున్నారు. బండిలో వెళ్ళొచ్చి రిజల్ట్ ఏంటో చూద్దామని బయలుదేరారు. రోజు మా అన్నయ్య వెళ్ళావా లేదా రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. నిన్న కస్టమర్, చీరల బిజినెస్ అండి మాది, కస్టమర్ వచ్చారు. కస్టమర్లు దేవుళ్ళు కదండి. వాళ్ళని చూసుకునే లోపలికి మళ్ళీ డాక్టర్ మిస్. ఈరోజు ఒక అరగంట ముందే బయలుదేరిపోయా. ఇంకేదైనా ఈరోజు డాక్టర్ని చూసి వచ్చి మా అన్నయ్యకి రిపోర్ట్ చెప్పాలి. హాస్పిటల్కి రాగానే వినాయకుడి గుడికి ఒక దండం పెడతా అండి. వెళ్ళేటప్పుడు ఒక దండం, వచ్చేటప్పుడు ఒక దండం. మా వారు బండి పార్క్ చేస్తున్నారు. ఇంకా డాక్టర్ గారు రాలేదు. హాస్పిటల్కి వెళ్ళొచ్చండి. టెస్టులన్నీ క్లియర్గా ఉన్నాయి అన్నారు. ఆకలిగా ఆకలిస్తున్నా అన్నారు. కొంచెం రెండు రోజుల నుంచి భోజనం బాగానే చేస్తున్నాను. దాని ముందు 1 మంత్గా నేను అన్నం తినలేకపోయాను. కడుపులో మంట, అన్నం చూస్తే వాంతి, అప్పుడప్పుడు చలి జ్వరం, ఇవన్నీ కొంచెం సర్దుకునేయండి. ఆకలిస్తుంది అంటే మనకి ఆకలిస్తేనే మన ఆరోగ్యం బాగుందని అర్థం అండి. ఆకలి లేదంటే మన బండి రిపేర్ అయిందని లెక్క అండి. మీరు ఎంత కార్లు బండ్లు లక్షలు పెట్టుకున్నా అండి, ఏదో ఒక టైంలో రిపేర్ వస్తాయి. మన బండి 60 ఏళ్ళ బండి, ఏదో ఒక రిపేర్ వస్తుందండి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. పర్వాలేదండి, హెల్త్ బాగానే ఉంది, ఓకే అని చెప్పారు. బీపీ మాత్రలు, థైరాయిడు యాజ్ యూజువల్ వాడుకోమని చెప్పారండి. మా అన్నయ్య హాస్పిటల్లో చేరినప్పుడు ఫస్ట్ మా అన్నయ్య ఫోన్ వచ్చింది. తర్వాత బొంబాయి నుంచి మా అక్క పిల్లలు, ఒక అబ్బాయి ఆఫీస్ నుంచి నియర్గా, రెండో అబ్బాయి మా అక్క, రెండో కొడుకు ఆఫీస్కి అక్కడ హాస్పిటల్కి వచ్చాడండి. తెల్లారి టిఫిన్ కాఫీ పట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. ఇదేంటి రిలేషను, తాను ఆడ ఇళ్ళన్నా తన సద ఆడం ఏదో అంటారు తమిళు. ఒక బ్లడ్ రిలేషన్ అండి. మన బ్లడ్ రిలేషన్కి ఏమన్నా అయితే మనకి బాధ వస్తుందండి. ఏమన్నా చేయలేమా, కనీసం ఫోన్ చేద్దాం. అదే అండి, మన రక్తబంధం ఎక్కడున్నా కొట్టుకుంటాయండి. మనకి వాళ్ళకి కష్టం వస్తే మనం బాధపడతాం, వాళ్ళకి సంతోషం వస్తే మనం ఆనందిస్తాం. అలాగే మన రోజు ఫోన్ చేస్తారు, ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారు. ల్యాండ్లైన్కి వచ్చే ఒకే ఒక ఫోను మా అన్నయ్యది లేదా మా అక్కది. పాత నెంబరు ఎవరికి ఇప్పుడు తెలియదండి, అందరూ సెల్కి చేస్తారు. మా అన్నయ్య మాత్రం ల్యాండ్లైన్ వస్తే మా అన్నయ్య లేదా మా అక్క, మా అక్క రారు. మా అన్నయ్య మాత్రం రెగ్యులర్గా చేస్తారండి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక నిన్న వెళ్ళలేదని, వెళ్ళావా రిపోర్ట్ ఏమొచ్చిందని అడిగారు. మొన్న వెళ్ళలేకపోయింది, టీవీ కొనుక్కొచ్చారు పిల్లలు, లేట్ అయిపోయింది, డాక్టర్ గారు దొరకలేదు. నిన్న బయలుదేరండి. బయలుదేరేసరికి మా అక్క కొడుకు అటుకులు ఏమో తీసుకుని వచ్చాడు. సరే వెనకసేపు కూర్చోమని బయలుదేరదామంటే ఇంకొకళ్ళు మాకు చీరలు, చిన్న బొటిక్ లాగా ఇంట్లో చీరలు, నైటీస్, డ్రెస్ మెటీరియల్స్ మా అమ్మాయి ఆన్లైన్ చేస్తుంది, కొన్ని నా దగ్గర వదులుతుంది. ఎవరైనా మా రోడ్లో వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు. తెలిసినవిడ చీరలు, కాటన్ చీరలు కావాలి అని వచ్చారు. సరే కొంచెం ఓపిక తెచ్చుకుని ఏవో ఉన్నాయో చూపించానండి. కాసేపు ఆవిడ తెలిసినవాడు, కాసేపు మాట్లాడుతూ ఉన్నారు. సరే నేను హాస్పిటల్కి వెళ్ళే టైం అవుతుంది అనుకున్నా. సరే ఆవిడ ఎప్పుడో పాపం కష్టపడి వచ్చారు. ఆవిడ వెళ్ళేసరికి కొంచెం టైం పట్టిందండి. మళ్ళీ వెళ్ళి డాక్టర్ లేకుండా తిరిగి రావడం కష్టం కదండి. సరే రేపు వెళ్దాం, ఎమర్జెన్సీ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. మనకి రిపోర్ట్లు ఏదో డాక్టర్ ఒపీనియన్ చూపించాలి, ఆయన ఏమని చెప్తారు. రిపోర్ట్లు ఏమన్నా కొంచెం ఒక ఏమన్నా ఇది మనకి కష్టం ఏమైనా ఉంటే దానికి తగ్గ మెడిసిన్ రాస్తారంటే అని ఆయన చెప్పే ముందు వెళ్తూ ఆకలిస్తుందా తింటున్నావు అంటే తింటున్నానని చెప్పానండి. దాంతో ఓకే ఓకే, 3 రోజులు ఇచ్చిన మందులకి పర్వాలేదు, మీరు లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకోండి, కాఫీ టీలు అవాయిడ్ చేయండి, లిక్విడ్ డైట్స్ బాగా తీసుకోండి అని చెప్పారు. నాకు కష్టంలో ఒక సుఖం ఏంటంటే అండి, 10 కిలోలు వెయిట్ లాస్ అయ్యా. ఈ 20 రోజుల్లో సరిగ్గా భోజనం చేయలేదు. కాళ్ళు భూమి నుంచి తేలిపోయినట్టు, ఏదో ఒళ్ళు తేలికైనట్టు, కొంచెం ఒళ్ళు తేలిగ్గా ఉంటుందండి. ఇది ఒక మంచి విషయమేనండి. పోనే అనవసరంగా వెయిట్ ఎక్కువైపోయి మోకాలు నొప్పులు వచ్చేసి నడవలేని పరిస్థితి. ఇప్పుడు నడవడం ఈజీగా ఉంది, కాళ్ళ నొప్పులు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి. అంటే బాడీ వెయిట్ కూడా మనకి ఒక డిఫెక్ట్ అండి. మనకి బాడీ వెయిట్ వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు. సరే ఇవి మనం అనుకోకుండా ఒక 10 కిలోలు తగ్గాం, దాన్ని సంతోషించి ఇంకా వెయిట్ పెరగకుండా కాఫీ టీలు జోలు, చక్కెర జోలికి వెళ్ళకుండా, ఉప్పు జోలికి వెళ్ళకుండా ఈ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే కొంచెం మనకి కాళ్ళ నొప్పులు రిలీఫ్ అండి.
దీనికి ఇప్పుడు ఎందుకు వీడియో వేస్తుందంటే, మా అన్నయ్య రోజు అడుగుతున్నారండి రిపోర్ట్లు ఏమైనాయి, సోమవారం వెళ్ళావా మంగళవారం వెళ్ళావా ఇట్లా అడుగుతూనే ఉన్నారు. నిన్న మొన్న వెళ్ళలేదు, నిన్న వెళ్ళలేదు, మళ్ళీ నైట్ ఫోన్ చేశారు. నైట్ ఫోన్ చేసి వెళ్ళావా, డాక్టర్ ఏమున్నారు, రిపోర్ట్లు ఏమున్నాయి. ఆయన వయసు 70 పైన అండి, నాకు ఆయనకి 10-11 ఏళ్ళ తేడా ఉంటుంది. ఆయన మా నాన్న అమ్మ ఉంటే అదగనుకుంటారండి, పిల్లలకి హెల్త్ ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫోన్లు చేసి ఎలా ఉందని. ఇదివరకు ఉత్తరాలు రాసేవాళ్ళు అండి, ఉత్తరాలు రాసేవాళ్ళు. ఇప్పుడు మా అన్నయ్య ఆ ప్లేస్లో వెళ్ళావా, హాస్పిటల్కి వెళ్ళావా, హెల్త్ ఎలా ఉంది, రిపోర్ట్లు ఏమన్నారు, డాక్టర్ ఒపీనియన్ ఏం చెప్పారు, ఇది అడుగుతుంటే మా అమ్మ మా నాన్న గుర్తొస్తున్నారండి. అంతే అండి, మనకి ఎన్ని ఏమున్నా మనకు కష్టంలో ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నావు, హెల్త్ ఎలా ఉంది, బాగుందా. ఆయనకి రోజు ఒక టైంకి ఫోన్ చేస్తాడండి. ఆయన ఫోన్ చేసి ల్యాండ్లైన్ మోగిందంటే మా అన్నయ్య అడుగుతారు, తర్వాత మా వదినకి ఇస్తారు, ఆవిడ కాసేపు మాట్లాడతారు. ఏదండి ఒకళ్ళొకళ్ళు వాళ్ళ డ్యూటీస్, వాళ్ళు మనని వాళ్ళు వాళ్ళ వయసుకి వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోవడమే కష్టమండి. 70 పైపడి వాళ్ళు మనం ఎలా ఉన్నామని ఆరాట పడుతూ ఉంటారు. అది ఒక సామెత చెప్తారండి తెలుగులో, అది మగవాళ్ళకి వర్తిస్తుందండి సామెత, ఆడవాళ్ళకి కాదు. అన్నదమ్ములు ఆస్తులు కోరుకుని, అన్నదమ్ములు చావు కోరుకుంటారంటండి, బావమరుదులు బతుకు కోరుకుంటారంట, మగవాళ్ళకి సామెత అండి. అన్నదమ్ములు ఆస్తి పంపకాలప్పుడు పోట్లాటలు వస్తాయండి, మీరంతా మహాభారతం చూసుకున్నా కొట్టుకున్నారండి. అన్నిళ్ళల్లో ఒక అబ్బాయిని బాగా చూశారు, వాడికి ఎక్కువ మంచి ఆస్తి ఇచ్చారు, వాడికి మంచి పొలం ఇచ్చారు, నాకు ఇది ఏదో పోట్లాట పెట్టుకుంటారు అమ్మా నాన్నతో, ఒకళ్ళని పార్షియాలిటీగా చూశారు అది అంటారు. లేకపోతే ఒకడికి పిల్లలు లేకపోతే ఆస్తి నాకు వస్తుంది అంటారు, లేదంటే ఆస్తులు ఒకటి పోతే ఆస్తి నాకు కలుస్తుంది అనుకుంటారు. కానీ బావమర్తులు అండి అంటే భార్యకి అన్నలే అనుకుంటారండి, చెల్లెలు భర్త బాగుండాలి, వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఉండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారంటండి. ఎందుకంటే అండి ఆడపిల్లకి భర్త పిల్లలతో సుఖంగా ఉంటే పుట్టిన జోలికి వెళ్ళరండి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటారు, పుట్టింటికి వెళ్ళరు. అదే ఇంట్లో ఏమైనా కష్టం ఉండి భర్తకి ఏమైనా కష్టం ఉంటే పిల్లలతో పుట్టింటికి చేస్తారండి, పుట్టింట్లో భారంగా ఉంటారు. అప్పుడు చదువులు లేవండి, పిల్లల్ని పెంచడం, ఇల్లు పెద్దవాళ్ళని చూసుకోవడం, వంటలు చేయడం, ముసలివాళ్ళకి వండి పెట్టడం, ఇదే పిల్లలకి ఆర్థికంగా స్వతంత్రం లేక ఏం చేస్తారండి, పుట్టింటికి చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఏదో బాగానే చూస్తారండి, ఒక్కొక్క ఇంట్లో మర్యాదలు జరగవు. మీరు స్వాతి ముత్యం అలాంటి సినిమాలు కూడా చూసుంటారు, ఒక్కొక్క ఇంట్లో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు బావమర్దులు ఏమనుకుంటారండి, మా చెల్లికి ఏ కష్టం రాకూడదు, తను పుట్టింటికి వచ్చి అవమానపడకూడదు, బాధపడకూడదు, తన ఇంట్లో తను సౌభాగ్యంగా ఉండాలని దీవిస్తారండి, అది అన్నదమ్ముల ఆశీర్వాదం అంటారు. అలాగే మనం వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారండి, ఇందులో కపటం ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళు వాళ్ళ తోడ పుట్టిన వాళ్ళు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటారండి. అదే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు బాగుండాలి బాగుండాలని కోరుకుంటారండి. మీరు చెప్తూ ఉంటారు బుద్ధ పూర్ణిమ ఆ రోజు, నేను అనుకుంటా అండి ఉండదు, ఇద్దరిలో ఒక ఆయన లేరు చనిపోయారు, మా ఆయన బాగుండాలి, మా పెద్దన్నయ్య బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటా అండి. ఆ రోజు పౌర్ణమి వస్తుంది, చంద్రుని చూసి ఒక దండం పెట్టి ఉన్న ఆయన ఒక ఆయన పెద్ద ఆయన శుభ్రంగా ఉండి ఆయన చూస్తే కదండి ఆయన గుమ్మానికి వెళ్తాం, ఏదో మనం వెళ్ళామంటే పుట్టింటికి వెళ్ళినట్టు ఆశీర్వాదం దొరుకుతుందండి, మనకి ఒక మర్యాద. ఆయన బాగుండాలనుకుంటానండి, ఫోన్లు చేసి గ్రీటింగ్ చెప్పడం, అది ఇది నా రాఖీలు కట్టడం, అవి మాకు అలవాటు లేవండి చిన్నప్పటి నుంచి. బాగుండాలి మన ఇవాళ బుద్ధ పూర్ణిమ, మన బాగుండాలి, ఆయన హెల్దీగా ఉండాలి అనేసి ఒక దండం పెట్టుకుంటాను. మా అక్క రాఖీ తీసుకుని విజయవాడకి వెళ్తుందండి, విజయవాడకి వెళ్ళి మన్నయ్యకి రాఖీ కట్టి ఒక రోజు ఉండి వెళ్తుంది. నాకు అలవాట్లు లేవండి ఈ సెంటిమెంట్లు ఏమి, కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటా వాళ్ళు బాగుండాలి, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా బాగుండాలి. ఇదేనండి కష్టంలో వస్తే వాళ్ళ వల్ల అయింది, ఆ 75 వయసులో 74-75 ఉంటుందండి, ఆ వయసులో మనల్ని విచారించారంటే మనకి సంతోషంగా ఉంటుందండి. ఒకరికొకరు ఏం పెట్టుకోలేము, మనం ఒక ఆప్యాయత షేరింగ్ ఇది అండి, బ్రతుకున్నప్పుడే చేయగలం. మనం ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఒకళ్ళొకళ్ళు గురించి ఆలోచించే ఉపయోగం లేదండి, బ్రతుకున్నప్పుడే మీరు
ఓ ప్రేమైన అభిమానం ఎక్స్ప్రెస్ చేయాలండి. ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దానికి యూస్ లేదు. అది ఒక ఫోన్ కాల్ అయ్యవచ్చు, ఒక ఏదో బాగున్నారా ఎలా ఉన్నారు అది చాలండి. ప్రతి మనిషికి ఒక మనకి ఒక మనుషులు ఉన్నారు, మన ఫ్యామిలీకి, మన గురించి, మన మన పిల్లలు కొత్త మన మామూలుగా అండి. వీళ్ళు వచ్చి వేరు, తోడబుట్టిన వాళ్ళు వాళ్ళు వేరండి. వాళ్ళు మనకి మన ఫ్యామిలీ కన్నా ముందు మన తోడబుట్టిన వాళ్ళతో మనకి రిలేషన్ ఎక్కువ. వాళ్ళతో కలిసి ఎక్కువ సంవత్సరాలు ఉంటాం, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉంటాం. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పుట్టింటి గౌరవాలు దక్కుతాయి ఉంటాయి మనకి. మన మన పిల్లలు భర్త మన మీద చూపించే శ్రద్ధ అది కామన్ అండి. కానీ పుట్టింటి నుంచి వచ్చే గౌరవం అపూర్వంగా ఉంటుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. అన్నదమ్ములు ఆస్తులు కోరతారంటారు, బావమరుదులు బతక కోరతారంటారు. నిజమేనండి, అందరూ బాగుండాలని వెల్ విష్ చేస్తూ ఉంటారండి. మా వదిన ఫోన్ చేస్తారు, వెళ్ళ ఇట్లా ఒళ్ళు బాగున్నప్పుడు రోజు ఫోన్ చేసి జాగ్రత్త ఎలా ఉన్నావు, టెస్టులు ఏమన్నారని అడుగుతున్నారండి. వాళ్ళకే 70 పైన పడిపోయింది. వాళ్ళు రోజు ఫోన్ చేస్తుంటే నాకే సిగ్గేస్తుంది. మీదట హెల్త్ బాగా చూసుకోవాలి, కాఫీలు టీవీలు ఉద్యోగులకు వెళ్ళకూడదు, తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం అండి వాకింగ్, రేపు నుంచి వాకింగ్ వెళ్దాం. ఏదో ఒక చిన్న వీడియో వేద్దామని వేస్తున్నాను అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి అడిగారు, మాట్లాడేవారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలండి. అందరూ అడిగేవాళ్ళు, ఇంటికి వచ్చావా, నేను హాస్పిటల్కి వస్తానని. వాళ్ళు వద్దు, మాకే ఏ ఫీవరో తెలియలేదు, వద్దు అని చెప్పేదాన్ని.